సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 30 ఏళ్లు పైబడిన మహిళలకు నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు పోటీని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది. అది చేద్దాము అంటే నిజంగా మహిళలు రావాలి అంటే ఏం చేయాలి? నేను ఏం చేస్తానంటే మంచి ప్రయత్నాన్ని పెడతాను. బ్రహ్మాండంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు 1 లక్ష రూపాయలు స్పాన్సర్ చేస్తాం, సెకండ్ ప్రైజ్ వాళ్ళకు 60,000 స్పాన్సర్ చేస్తాం, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు 25,000 స్పాన్సర్ చేస్తాం అని కూడా చెప్పడం జరిగింది. మరి మన దగ్గర ఫస్ట్ వచ్చిన ఆమె కథ రమ ఇవే మొదటి అల్లెదలేదా ఏంటంటే ఆవుకుంటకు రోజు 3-4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అనుకుంటే ఆవుకుంటకు ఆ ఊరు నుంచి ఆవుకుంటకు రోజు పోయింది వైశాఖ మేము. అందుకోసమే ఇవాళ ఖచ్చితంగానే ప్రభావం రావడం జరిగింది. ఆ విషయం కూడా అందరూ ఎప్పుడు ఉండదా. అదేవిధంగా ఇవి కూడా సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. మరి గుడ ఆమె గీకులు మంచిగా రోజు పనిచేసిన రోజు అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ కావాలి అంటే ఏదో ఒక రెండులో మూడులో పనిచేసిన ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విజయనగరం నిలబడి అని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటూ ప్రతి జూన్ పాత్రకి మనం ఖచ్చితంగా ప్రతి జూన్ పాత్రకి చేద్దామా. చేయలేదు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఓన్లీ చిన్న చిన్న పిల్లలైతేనే రన్నింగ్ చేయాలి. రెండోది కేవలం మహిళా దినోత్సవం రోజే మనము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, వేరేవో ఎప్పుడు చేయకూడదు. దీనికి కౌంటర్ అని కాదు, అది కాదు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయగలుగుతాము అని ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం నిరూపించాము, మీరందరూ నిరూపించారు. మనం మీకోసం మీరు ఒక్క అరగంట మీరు వ్యాయామం కోసం కేటాయించండి. దాని ద్వారా మీరు హాస్పిటల్ చుట్టూ